ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఈ బాదురెడ్డి ఏం చెప్పాడు, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాడు అన్నాడు, అవునా కదా? ఈ 2 సంవత్సరాలు ఒక్క డిఎస్సి వచ్చిందా? ఏపీపిఎస్సి ద్వారా ఒక్క ఉద్యోగం వచ్చిందా? ప్రైవేట్ రంగంలో ఒక్క పరిశ్రమ వచ్చిందా? మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రాలా. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, హీరో మోటార్స్, అపోలో టైర్స్, కియా మోటార్స్, ఇట్లా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. కానీ ఈ బాదుడు రెడ్డి ఆ పరిశ్రమల్లో కనీసం ఆంధ్రులకి ఉద్యోగాలు ఇప్పించలేని పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తున్నాం. ఏమనంటే వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చారంట, ఇచ్చిందంత జీతం 5,000. ఇచ్చింది ఎవరికి? వైకాపా కార్యకర్తలకి. ఒక సామాన్యుడికైనా వాలంటీర్ ఉద్యోగం వచ్చిందా? ఒక ప్రైవేట్ రంగంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక డిఎస్సి జరిగిందా? లేదు. ఇంకా పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు ఇక్కడ. అమ్మా, జగన్ రెడ్డి గారు సొంత చెల్లెలకి న్యాయం చేయలేకపోతున్నాడు. బాబాయ్ చనిపోయాడు, ఒక చెల్లెమో పాపం ఢిల్లీ వీధుల్లో తిరుగుతుంది, పాదయాత్ర చేసిన చెల్లెమో పాపం హైదరాబాద్ లో వదిలేశాడు. ఈరోజు నేను నాయుడుపేట సభాముఖంగా జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. జగన్ రెడ్డి గారు 14వ తారీఖు నాడు మీరు తిరుపతికి వస్తున్నారంట, వెంకన్న సాక్షిగా నేను ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఆ ప్రమాణం నేను కాని మా కుటుంబ సభ్యులు కాని మీ బాబాయ్ని చంపలేదన్న ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. జగన్ రెడ్డి గారు 14వ తారీఖు నాడు వెంకన్న సాక్షిగా మీరు కాని మీ కుటుంబ సభ్యులు కాని బాబాయ్ని చంపలేదని ప్రమాణం చేసానికి సిద్ధంగా ఉన్నారా అని నేను సవాల్ ఎసరుతున్నా. మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి వాళ్ళ భద్రత కోసమని ఒక దిశా చట్టం తీసుకొచ్చాడన్నాడు. అమ్మా, చట్టం లేదు కానీ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఏంటి కంప్లైంట్ ఇవ్వాలంటే అధికారులు చెప్తున్నారు దిశా చట్టమే లేదని. అక్క చెల్లెలకి న్యాయం చేయలేనోడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళలకి న్యాయం చేయగలుగుతారా అని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఇదే జగన్ రెడ్డి ఎన్నికల ముందర ఏం చెప్పాడు, 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. వస్తుందమ్మా మీకు పెన్షన్? మా అక్క చెల్లెలు పెద్ద వచ్చినా చెప్పండి, 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన మహిళలకి పెన్షన్ వస్తుందా? రాట్లా. అక్కడ మోసం. వాస్తవంగా జగన్ రెడ్డి గారికి దళితులంటే గౌరవం లేదు, అందుకే ఆయన పేరు నేను సైకో రెడ్డి అని పెట్టా. ఏం రెడ్డి? సైకో. ఏందా మైక్ దమ్ముందా? ఇంకా మొదలు పెట్టలే నేను, బ్యాటరీలు చెక్ చేయండి. ఈ మన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని కనీసం ఓదార్చేదానికి జగన్ రెడ్డి రాలా. కానీ అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ కర్నూలులో చనిపోతే ప్రత్యేక విమానం తీసుకెళ్లాడు కర్నూలుకి, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ తీసుకెళ్లి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఓదార్చుతాడు. కానీ దళితులు అంటే మటుకు ఓదార్చే మనసు రాదు. పక్కన బద్వేల్ నియోజకవర్గంలో దళిత శాసన సభ్యుడు సుబ్బయ్య గారు చనిపోతే ఆ సవాన్ దగ్గరికి వెళ్ళి నవ్వుతా ఉంటాడు. అలాంటి వాళ్ళు ఏమంటాం మనం? సైకో అంటాం. మొన్న చూసాం ఉప ముఖ్యమంత్రి గారు, దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు టీటీడీలో కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు కూర్చుంటారు,
పెద్దిరెడ్డి గారు కూర్చుంటారు కానీ నారాయణ స్వామి గారు నుంచిని పాప ఇట్లా చేతులు కట్టుకుని నుంచున్నాడు ఇదేనా మీరు గౌరవ ఇచ్చేది దళితులకని ఏ ప్రభుత్వం నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అనినందు అడిగినందుకు అతి దారుణంగా అతన్ని పిచ్చోడని చెప్పారు జీడి నెల్లూరులో అనితరాణి గారు మెడికల్ స్కాన్ ఇక్కడ జరుగుతుందని చెప్తే ఆమెని పిచ్చామ చేశారు ఇంకో పక్కన మనం చూస్తున్నాం వరప్రసాద్ అని ఈస్ట్ గోదావరిలో ఇసుక మాఫియా పైన పోరాడితే అతనికి గుండు కొట్టేశారు ఎంత న్యాయం చూడండి చీరాల్లో ఒక దళిత కుర్రోడు కిరణ్ అని మాస్క్ వేసుకోలేదని వీధుల్లో పోలీసులు అతి దారుణంగా కొట్టి చంపేశారు వీళ్ళు ఎవరికైనా న్యాయం చేశారా అని జగన్ రెడ్డి అడుగుతున్నా ఆయన సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ సైకో రెడ్డి అంటే దళితులంటే ఎంత చిన్న చూప ఒక్కసారి ఇక్కడున్న మా దళిత సోదరులారా అందరూ ఆలోచించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ లోకల్ గా ఇంకొక తోలు బొమ్మ ఉన్నాడు అవునా ఎవరది ఎవరది కిరికిరి సంజీవయ్య గారు అవునా కాదా కిరికిరి సంజీవయ్య గారు మీరందరూ ఆశీర్వదించారు ఆయన్ని దీవించారు 65,000 ఓట్లతో గెలిపించారు మిమ్మల్ని అడుగుతున్నా గత 2 సంవత్సరాలుగా సూమూరుపేటలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క పనులు బిగారాలు అడుగుతున్నా లేదు ఈరోజు మనం చూస్తున్నాం శాండ్ గ్రామంలో మైన్ పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుంది మనకు దొరకట్లా మన ఇసుక తమిళనాడులో దొరుకుతుంది కర్ణాటకలో దొరుకుతుంది ఆంధ్ర మన తెలంగాణలో దొరుకుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కేటాయించారు నేను ఈరోజు నాయుడు పేరుకు వస్తుంటే దారి పొడుగున మన పైపులు చూశాం అవునా కాదా ఆనాడు పెట్టిన పైపులు ఇప్పటికీ పని ప్రారంభించా ఎందుకు కిరికిరి సంజీవయ్య గారు కమిషన్ అడిగారు కమిషన్ అడిగారు కనుకనే పనులు జరగట్లేదు ఇదే చాలా బాధేస్తుంది 2014లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవపోయినా 190 కోట్ల రూపాయలు కేటాయించి 90% సీసీ రోడ్లు పూర్తి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది అంతేకాదు 4,000 పక్కా గృహాలు కట్టాం ఎన్టీఆర్ గృహాలు కనీసం ఆ గృహాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ కిరికిరి సంజీవయ్య గారు లేరు ఇప్పుడు ఈ కిరికిరి సంజీవయ్య గారు అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేట్ చాటు పెట్టారు ఎస్ఐ గారిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంతంట సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంతంట విఆర్ఓ గారిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంతంట ఈయన కిరికిరి సంజీవయ్య గారి గొప్పతనం ఏంటంటే ఏకంగా కరోనాని కూడా క్యాష్ కింద వాడుకున్నారు పక్కన ఒక ఎస్సీజెడ్ ఉంది జగన్ రెడ్డికి నేను డబ్బులు ఇవ్వాలని ఈయన డబ్బులు లాగేశాడు అసలే కరోనాతో పరిశ్రమల కష్టాల్లో ఉంటే ఈయన వసూలు ఇక్కడున్న కుర్రోళ్ళందరూ ఆలోచించాలా యువతి యువకులందరూ ఆలోచించాలా ఒక్క పరిశ్రమ రావట్లేదు ఇలా కిరికిరి సంజీవయ్య గారు వాళ్ళ దగ్గర డబ్బులు లాగితే ఏమవుతాయి పరిశ్రమలకి ఏమవుతాయి మూసుకుని మళ్ళీ తమిళనాడుకి వెళ్తాయి